నిరుపమకీర్తి పాండు ధరణీపతి విండియు కుంతి చూచి అంబురుహదళాక్షీ ఇంకనొక పుత్రునుదార చరిత్రు ఉత్తమ స్థిర జవసత్తు అయ్యనిలదేవుదయంజనియింపు పెంపుతో వాయువు యొక్క అనుగ్రహం చేత నువ్వు ఉదారమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాణ్ణి, ఉత్తమమైనటువంటి స్థిరమైనటువంటి జవసత్వములు కలిగినటువంటి వాణ్ణి, అంటే గొప్ప గమనవేగం కలిగినటువంటి వాణ్ణి, అపారమైనటువంటి శక్తి కలిగిన వాణ్ణి, మనస్సులో కూడా గొప్ప పూనికను పొందినటువంటి వాణ్ణి. ఎందుచేత అంటే మీరు ఒకటి ఆలోచించండి, శారీరకంగా చాలా గొప్ప బలం ఉంది కానీ మనసు చాలా పిరికిది. అయ్యో బాబోయ్ మనకెందుకులేండి అంటాడు ప్రతిదానికి. అది ధర్మము చేత కట్టుబడితే వేరు విషయం, కానీ ఎక్కడా కూడా ఒక అడుగు ముందుకు వేయడానికి కూడా భయం. అక్కడ ఏదో మంచి కార్యక్రమం జరుగుతుందా వెడదామా అన్నారనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత కాలు జారి పడితే, చీకట్లో ఎవరైనా గబుక్కుని తోసేస్తే లేనిపోని అవస్థ ఎందుకు లేదు అని కూర్చుంటాడు. ఆయనకేం ఆరోగ్యానికి తక్కువ లేదు కానీ మనసులో ఏదో బిగుడు, ఎప్పుడూ ఏదో జరిగిపోతుందని భయం. అప్పుడు శారీరకమైన బలము ఉన్న మనస్సు యందు తగినటువంటి అధ్యవసాయము లేదు కనుక ఆయన ఏ కార్యాన్ని సాధించలేడు. మనసుకి చాలా గొప్ప సంకల్పశక్తి ఉంది, ఆచరించాలనేటటువంటి ఉత్సాహం ఉంది, శరీరానికి బలం లేదు, సహకరించదు. అప్పుడు ఏమైనా సాధించగలడా? అప్పుడూ సాధించలేడు. ఒక మనిషి విమల చరిత్రుడు కావాలి అంటే, చాలా కీర్తివంతుడు కావాలి అంటే రెండు సమతూకంలో కలవాలి. శరీరము ఏ కార్యము చెయ్యాలో ఆ కార్యమునకు తగినటువంటి బలాన్ని సంతరించుకొని ఉండాలి. ఆ బలం లేదనుకోండి, ఆయన ఏం కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తాడు? శరీరమునకు బలము ఉండడం ఒక ఎత్తు, మనసు పూనికతో నిలబడగలగడం ఒక ఎత్తు. ఈ రెండూ ఎవరి ఎందు ప్రకాశిస్తాయో వాడు ఏ కార్యాన్నైనా సాధించి కీర్తివంతుడవుతాడు. ఆ కీర్తి మనిషికి శాశ్వతత్వాన్ని ఇస్తుంది. మనిషి ఎప్పుడూ శాశ్వతుడు కాడు, ఏదో ఒకనాడు వెళ్ళిపోవలసిందే. కానీ మనిషి పేరు ఎందుకు ఉండిపోతుంది, ఎందుకు చెప్పుకుంటారు అంటే ఆయన సాధించినటువంటి విషయములను ఆధారం చేసుకుని చెప్తారు. ఆయన విషయాన్ని సాధించగలగాలి అంటే మనసు యందు జవం ఉండాలి, శరీరమునందు సత్వము శక్తి ఉండాలి. అందుకే ఎంత గొప్పగా కోరాడో చూడండి. మనిషి శరీరమునకు ఉండేటటువంటి బలము ప్రధానంగా ఊపిరి మీదే ఆధారపడుతుంది. ఎంత బలం ఉన్నవాడైనా చల్లటి గాలి కాస్త వేసేటప్పటికి ఆయాసం వస్తుంది అనుకోండి, ఇంకా ఆయన ఏం చేస్తాడు? ఏమి చేయలేడు. కానీ ఆ వాయువు యొక్క అనుగ్రహం ఉంటే శరీరమునకు బలము, మనస్సునకు జవము, ఈ రెండు ఉన్నాయనుకోండి, ఆయన కార్యమును సాధించగలడు. అందుకే భరత కులంలో పుట్టేటటువంటి ఈ తరువాతి కుమారుడు చాలా గొప్ప కీర్తివంతుడు కావాలి అంటే ఈ రెండు గుణములతో ప్రకాశించగలిగినటువంటి వాడై ఉండాలి. అందుకని వాయుదేవుని యొక్క అనుగ్రహము చేత నువ్వు ఇంకొక కుమారుని పొందు అన్నాడు. ఆమె తన దగ్గర దుర్వాసో మహర్షి ఉపదేశం చేసినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని ఆధారం చేసుకుని, అంటే ఆ మంత్రాన్ని మనసులో జపం చేసి వాయువుని ఆహ్వానించింది. ఆ వాయుదేవుని యొక్క వరప్రసాదం చేత భీమసేనుడు పుట్టాడు. ఆయన పుట్టుకతోనే మహాబలశాలి, అంత గొప్ప బలశాలి అయిన వాడు, మనసునందు ఎప్పుడూ పూనికతో ఉత్సాహంతో ఉండేటటువంటి కుమారుడు జన్మించాడు. కొంతకాలం అయిన తర్వాత పాండురాజు గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసేటప్పుడు తానొక్కడు చేయడం కాదు, తన యొక్క పట్టమహిషి అయిన కుంతీదేవిని పిలిచి నువ్వు కూడా ఒక సంవత్సరం పాటు నియమపాలనం చెయ్యి, వ్రతపాలనం చెయ్యి, దీని చేత మనకి ఒక ఉత్తముడైనటువంటి కుమారుడు లభిస్తాడని ఆయన గొప్ప తపస్సు చేశాడు. చేస్తే ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన కోరిక ఏమిటి అన్నది తెలుసుగా. అందుకని ఆయన అన్నాడు, నీ బంధువులు నీ స్నేహితులు పరమ సంతోషాన్ని పొందేటట్టు, శత్రు బలాన్నంతటినీ కూడా కాకావికలు చెయ్యగలిగినటువంటి వాడు, గొప్ప అస్త్ర సంపన్నత కలిగినటువంటి వాడు, మహోత్కృష్టమైనటువంటి కీర్తిని పొందగలిగినటువంటి కుమారుడు నీకు జన్మిస్తాడు. అంటే ఆయన అనుగ్రహం లభించింది అంటే ఇంద్రాంశతో ఒక కొడుకు కావాలి.
కాబట్టి కుంతీదేవితో అన్నాడు, అమరగణంబులోన పరమార్థమ ఇంద్రుడు పెద్ద సర్వలోకములకు వల్లభుండతడు, కావున అయ్యమరాధిప ప్రసాదమున సుతున్ సురేంద్ర సము ధర్మసమన్వితు అస్మదీయ వంశము వెలిగింపగాబడయు సర్వజగత్ పరిరక్షణక్షమున్. ఒక్కొక్క మాట మాట్లాడితే ఎంత గొప్పగా మాట్లాడతాడో. అప్పటికి ఏదో కొడుకు పుట్టాలని కోరడం కాదు, ఆ కొడుకు వంశము యొక్క కీర్తి ప్రతిష్టలని నిలబెట్టగలిగినటువంటి వాడై ఉండాలి. ఆయన తర్వాత వచ్చినటువంటి వాళ్ళని, ఆయనకి ముందు వచ్చినటువంటి వాళ్ళని కూడా ఉత్తమ లోకవాసానికి అర్హత కల్పించగలిగిన వాడై ఉండాలి, అటువంటి నడవడితో ఉండాలి. అందుకే ఆయన అన్నాడు, దేవతాగణములకన్నిటికీ కూడా పెద్దవాడెవరు అంటే ఇంద్రుడు. అటువంటి ఇంద్రుని యొక్క అనుగ్రహం చేత నువ్వు ఒక కుమారుణ్ణి కను. ఆ కుమారుడు ఎటువంటి వాడు కావాలి అంటే సురేంద్ర సముడు కావాలి. ఇంద్రుడు దేవతలలో ఎంత ప్రఖ్యాతితో ఉంటాడో, ఈ పిల్లవాడు అంతటి అద్భుతమైనటువంటి గుణములతో కూడుకున్నవాడు, అంతటి విలువిద్యా పారంగతుడు కావాలి. కేవలము పరాక్రమం ఉంటే సరిపోదు. కేవలము పరాక్రమం ఉండి ధర్మమునందు అనురక్తి లేదనుకోండి, ఆ పరాక్రమం కానీ ఆ విలువిద్య కానీ లోకనాశనానికి పనికొస్తాయి. అదే భారతంలో ఎంతమంది కనపడలేదు. మీరు వేదవ్యాసుడి గురించి విన్నప్పుడు అశ్వత్థామ పాండవుల యొక్క కోడళ్ల గర్భములు కూడా నశించిపోవాలని కోరి బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం చేసినటువంటి సందర్భాన్ని గమనించారు కదా. ధర్మాన్ని విడిచిపెట్టిన నాడు ఎంత శక్తి ఉంటే మాత్రం ఉపయోగమేముంది. అందుకని ధర్మ సమన్వితు, ధార్మికమైనటువంటి నడవడి కలిగినటువంటి వాడై ఉండాలి ఆ పిల్లవాడు. అటువంటి పిల్లవాణ్ణి కను. అస్మదీయ వంశము వెలిగింపగాబడయు, వాడు పుట్టిన కారణం చేత ఏమవ్వాలి అంటే మన వంశమంతా వెలిగిపోవాలి. ఆ పిల్లవాడి పేరు శాశ్వతంగా ఉండిపోవాలి. ఆ పిల్లవాడి పేరు ఎంత కాలం ఉంటుందో, ఎంత కాలం చెప్పబడుతుందో అంతకాలం మన వంశ చరిత్ర చెప్తారు. అందుకు కదూ అర్జునుడి గురించి చెప్పుకుంటే పాండురాజు యొక్క ప్రస్తావన తేకుండా ఎలా ఉంటారు, కురువంశం గురించి మాట్లాడకుండా ఎలా ఉంటారు. అంత గొప్ప కొడుకులు పరమేశ్వరానుగ్రహం చేత జన్మిస్తారు అని నమ్మినవాడు, పురుష ప్రయత్నమునకు భగవదనుగ్రహము కలిసి వచ్చిన నాడు మాత్రమే అంతటి తేజోవంతులైన సంతానము కలుగుతారు అని అన్యాపదేశంగా భారతాన్ని అడ్డుపెట్టి మనకి వేదవ్యాస భగవానుని యొక్క ఉపదేశం. కాబట్టి అటువంటి కుమారుణ్ణి కను, ఇంద్రాంశయందు నీకు కుమారుడు జన్మిస్తాడు. నిజంగా ఈ సృష్టినంతటినీ చతుర్ముఖ బ్రహ్మగారు ప్రారంభం చేసిన నాడు లోకములన్నీ ఎంత గొప్ప సంతోషాన్ని పొందాయో, అర్జునుడు ఆమె కడుపున పుట్టిననాడు లోకములన్నీ కూడా అంత సంతోషించాయి. అన్ని శుభశకునములు కనపడ్డాయి. నల్లటి రంగులో ఉంటాడు కృష్ణుడు, నలుపు ద్రౌపది, నలుపు అర్జునుడు, నలుపు నల్లకలువల కాంతితో ఉంటాడు. నల్లకలువల కాంతితో ఉండేటటువంటి అర్జునుడు ఆవిర్భవించినప్పుడు లోకములన్నీ కూడా అంత సంతోషించి అంత శుభశకునములను దర్శించాయి. అటువంటి కుమారుడు పుట్టాడు. పుట్టినప్పుడు ఆ కుమారుడికి అశరీరవాణి అర్జునుడు అని పేరు పెట్టింది. ఎందుకు పెట్టింది అంటే లోకములో విలువిద్య యందు ప్రఖ్యాతి పొందినవాడెవరు అంటే కార్తవీర్యార్జునుడు. 1000 చేతులతో బాణప్రయోగం చేసేవాడు. 1000 చేతులుండి బాణప్రయోగం చేసిన కార్తవీర్యార్జునుడి కన్నా 2 చేతులతోనే ఉన్నప్పటికీ కూడా ఏ చేతితోనైనా బాణప్రయోగం చెయ్యగలిగినటువంటి సవ్యసాచి కార్తవీర్యార్జునుడి కీర్తిని మరుగుపరచి అంతకన్నా గొప్పవాడు అర్జునుడు అని నిరూపించగలిగినటువంటి అసాధారణ ప్రజ్ఞాశాలి అయినటువంటి కుమారుడు జన్మించాడు కనుక అశరీరవాణి ఆ పిల్లవాడికి అర్జునుడు అని పేరు పెట్టింది. అలా అర్జునుడు ఆవిర్భవించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.